మందిరానికి వెళ్దాము రండి అన్నప్పుడు సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే ఎట్లాగండి? కీర్తన 122లో దావీదు ఏమంటున్నాడు చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు అన్నప్పుడు పద పోదాం అంటూ నేను సంతోషంతో ముందుకు వెళ్ళాను. ఈ ఆదివారం అనగానే చూడండి, చాలామందికి అన్ని రకాల పనులు ఆదివారం పెట్టుకుంటారు. దయచేసి అది మార్చుకోండి. సెలవు దినం కదండి, అది ఎందుకు సెలవు దినంగా దేవుడు ఇచ్చాడో తెలుసా? నన్ను ఆరాధించండి, 6 రోజులు కష్టపడండి, 7వ రోజు నా సన్నిధిలో విశ్రమించండి, ఆనందించండి, అభివృద్ధి పొందండి, ఆధ్యాత్మికమైన దీవెన పొందండి. 6 రోజులు మీరు ఓనౌట్ అయిపోయారు, ఛార్జ్ అవుట్ అయిపోయారు. మీరు నా సన్నిధికి వచ్చి రీఛార్జ్ అవ్వండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. కానీ ఈరోజులో మనుషులు మందిరం అంటేనే నాకు పనుంది, మందిరానికి వెళ్దాం రండి అంటే నాకు ఓపిక లేదనేవాళ్ళు ఒకళ్ళు, నాకు వంట పని ఉందనేవాళ్ళు ఒకళ్ళు, నాకు డ్యూటీ ఉంది అనేవారు మరొకరు. మళ్ళీ రక్షించబడ్డామంటున్నారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డామంటున్నారు, దేవుని బిడ్డలమంటున్నారు, బాప్తిసం పొందామంటున్నారు, కానీ ప్రభు దినాన్ని ఘనపరచకపోతే మన బ్రతుకులు అందుకే ఆశీర్వాదాలు లేవట్టు.